హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు వర్ష తెలుగు టెక్ కోల్గా వీడియోస్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు ఒక గుడ్ న్యూస్ ఫ్రెండ్స్. అదేమిటంటే మనకు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఒక ఫ్రీ ఇంటర్నెట్ను ఇస్తున్నారు, టెలికాం సంస్థ వాళ్ళు మనకు. అది ఎందుకంటే మనకు మన దేశంలో కరోనా ప్రభావం మొదలైంది కాబట్టి, స్టార్ట్ అయింది కాబట్టి, అందరూ ప్రజలు బయటకు వెళ్ళి రీఛార్జ్ చేసుకునేందుకు ఇబ్బంది పడతారు కాబట్టి, లాక్డౌన్ సందర్భంగా ఎవరు ప్రజలు బయటకు వెళ్ళి వీలు లేదు కాబట్టి, అందుకు గాను ఎవరు బయటకు వెళ్ళారని కేంద్ర ప్రభుత్వం వాళ్ళు, టెలికాం సంస్థ వాళ్ళు ఇప్పుడు మనకు ఫ్రీ ఇంటర్నెట్ ఇస్తున్నారు ఫ్రెండ్స్. అది ఎవరెవరు అంటే ఎయిర్టెల్, ఐడియా వాళ్ళు ఇచ్చారు ఫ్రెండ్స్, బిఎస్ఎన్ఎల్ వాళ్ళు కూడా ఇచ్చారు. సో మనం మన ప్లాన్ని అది ఎలా అంటే తెలుసుకోవచ్చు అంటే, ఇప్పుడు మన ప్లాన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు అది ఎలా అంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు 399 తోటి రీఛార్జ్ చేసుకున్నారనుకోండి, ఆ 399 మీకు గడువు అయిపోయినా కూడా మళ్ళీ అదే విధంగా రన్ అవుతుంది. అది వచ్చేసి April 28 వరకు ఈ గడువు అనేది వర్తిస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ప్రతిదీ మనకు టెలికాం సంస్థ వాళ్ళు అందించిన గుడ్ న్యూస్ ఫ్రెండ్స్ ఇది. అందరూ ప్రజలు ఇబ్బంది పడకుండా బయటకు వెళ్ళి రీఛార్జ్ చేసుకోకుండా వారి ఇంట్లోనే వండుకుంటూ వాళ్ళ ప్లాన్ను పొడిగించడం జరిగింది ఫ్రెండ్స్. ఇందుకు గాను కేంద్ర ప్రభుత్వం వారికి జీవోను జారీ చేయడం ద్వారా వారు ఇప్పుడు ఫ్రీగా మనకు ఇంటర్నెట్ అనేది ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, అలాగే మనకు ఇప్పుడు మొదటగా ఐడియా, ఎయిర్టెల్ వాళ్ళు పొడిగించడం జరిగింది ఫ్రెండ్స్. బిఎస్ఎన్ఎల్ కూడా ఈ మధ్యనే ఆమోదం వచ్చేసింది, దానికి కూడా అది కూడా రావడం జరుగుతుంది ఫ్రీగా ఇంటర్నెట్ కాల్స్, ఎస్ఎంఎస్ అన్నీ. అలాగే ఇప్పుడు జియో యొక్క కొద్దిగా టైం పడుతుంది ఫ్రెండ్స్. జియో కూడా తన ప్లాన్ని కొంచెం అప్డేట్ చేసింది ఫ్రెండ్స్. అదేమిటంటే బిఎస్ఎన్ఎల్లో ఎంతమందుకు ఎగ్జాంపుల్ మన ఎక్స్పైర్ మన ప్లాన్ గడువు అయిపోయింది అనుకోండి, ఇప్పుడు మనం 11 రూపీస్ తోటి రీఛార్జ్ చేసుకుంటే 400 MB వచ్చేది, కానీ ఇప్పుడు ఈ కరోనా ప్రభావంతో జియో అంబానీ గారు కూడా మనకు మన యొక్క 11 రూపీస్ తోటి రీఛార్జ్ చేసుకుంటే 800 MB వచ్చేలా చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ కరోనా ప్రభావం వల్ల మనకు అంబానీ గారు కూడా గుడ్ న్యూస్ ఇవ్వడం జరిగింది. ఇంకా రాను రాను కూడా టెలికాం సంస్థల నుంచి కూడా గుడ్ న్యూస్లు కూడా వస్తాయి ఫ్రెండ్స్. ఇలాగే ప్రతి టెలికాం సంస్థ వారు కూడా అన్నీ ఫ్రీగా టెలికాం మాట్లాడుకోవడానికి, కాల్స్కు, ఇంటర్నెట్కు అన్నీ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీ ప్లాను ఎక్స్పైర్ అయినా కూడా మీరు ఫ్రీగా ఇంటర్నెట్ అనేది వాడుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ విధంగా చేయడం జరిగింది. April 28 వరకు మాత్రమే ఫ్రీ ఇంటర్నెట్ ఉంది ఫ్రెండ్స్. తర్వాత అనేది మళ్ళీ మన దేశ ప్రభావాన్ని బట్టి, కరోనా ప్రభావాన్ని బట్టి చెప్పలేం ఫ్రెండ్స్, ఆ తర్వాత ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడు మాత్రం April 28 వరకు ఫ్రీగా ఇంటర్నెట్ మనకు April 20 వరకు ఇచ్చిన డేట్ని పొడిగించే అవకాశం కూడా ఉండవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే మన దేశ COVID-19 ప్రభావంతో పెంచే అవకాశాలు ఉండొచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, అలాగే మన యొక్క రీఛార్జ్ ప్లాన్ను పొడిగించడం ద్వారా ప్రతిదీ మనకు చౌకగా ఇంటర్నెట్ వాడుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈ మనకు వచ్చేసి April 28 వరకు మాత్రమే ఈ గడువు ఉంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, అలాగే మనకు ముందుగా మాత్రం ఎయిర్టెల్, ఐడియా వాళ్ళు ఈ డేట్లని పొడిగించారు ఫ్రెండ్స్. మా ఈ ప్లాన్ ఎక్స్పైరీ అయినా కూడా మీకు కాల్స్, ఇంటర్నెట్, ఎస్ఎంఎస్ అనేది లభిస్తుంది ఫ్రెండ్స్. ఆ విధంగా మీరు జియో మాత్రం కొంచెం ఇంకా కొద్దిగా టైం పట్టేలా ఉంది ఫ్రెండ్స్ ఫ్రీ ఇంటర్నెట్ రావడానికి. ఒకవేళ మీ ప్లాన్ ఎక్స్పైర్ అయిపోయినా కూడా తక్కువ అమౌంట్ తోటి రీఛార్జ్ చేసుకునేందుకు కూడా అవకాశం కల్పించింది జియో సిమ్. అలాగే ఫ్రెండ్స్, అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కింద రెడ్ కలర్లో కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.